ఏలేశ్వరంలో ఇళ్ల స్థలాలు 250 మంది పేదలకు ఇవ్వాలని, హైకోర్టు రిట్ పిటిషన్ ఆర్డర్ను అమలు చేయమని స్టే ఆర్డర్ ఇస్తే జిల్లా డివిజన్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే బ్రేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల పోరాట కమిటీ ఏలేశ్వరంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఏది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, హైకోర్టు ఆర్డర్ దగ్గరించి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, ఏసీ బాధితులు పిల్లలపై తప్పుడు రిపోర్ట్ వచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, ఏసీలో ఉన్న 9 ఎకరాల పొంతన సెంట్లు హైకోర్టు ఆర్డర్ అమలు చేయాలి, ప్రతి కుటుంబానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, కుటుంబానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, లాలి వ్యవసాయ కూలీల ఐక్యత, ఏది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వైఎస్సీ బాధిత పిల్లలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వైఎస్సీ ముంపుడు బాధిత పిల్లలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కుటుంబానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ హైకోర్టు ఆర్డర్ ధిక్కరించి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, హైకోర్టు ఆర్డర్ ధిక్కరించి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రతి కుటుంబానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ప్రతి వ్యవసాయ కూలీకి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, లాలి వ్యవసాయ కూలీల ఐక్యత, నా పేరు గంటే నాగమణి, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా మెంబర్ని. మరి ఈరోజు ఏలాసరం టౌన్లో ఎంతో మంది ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి మరి గవర్నమెంట్ ద్వారాగా సెంటు సెంటు భూము మేము కొనుగోలు చేసి ఇస్తున్నామనేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక కుటుంబంలో తల్లి 4 ఉండొచ్చు, లేదంటే తల్లి 3 ఉండొచ్చు. ఆ చెంటు భూమిలో వాళ్ళు ఎలాగా జీవించారన్నది కూడా తెలుసుకోకుండా చెంటు భూమి ఇస్తామనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి సిపిఎం లిబరేషన్ పార్టీ 8 సంవత్సరాలుగా వైఎస్సీకి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలకి ఇళ్ల స్థలాలు లేవని గత 8 సంవత్సరాలుగా కూడా పోరాటం చేయడం జరుగుతుంది. చేసి ప్రతి ఒక్క ఆఫీస్కి కూడా వైఎస్సీకి సంబంధించిన ఆఫీసులకు అన్నట్లు కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆఫీసులకు వెళ్లి ధవళేశ్వరం కూడా వెళ్లి ఆఫీసులకి తిరగడం జరిగింది. వాళ్ళు కూడా మీరు మీ హక్కుని మీరు తెచ్చుకునేలా ఉంటే మేము ఇవ్వడానికి మాకు ఎటువంటి అభిప్రాయం లేదనేది చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ వైఎస్సీ బాధితుల పిల్లలకి మరి ఇవ్వాలనేసి మేము 8 సంవత్సరాలుగా కోర్టును ఆశ్రయించే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఇక్కడ రెవెన్యూ అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళు మరి వైఎస్సీ బాధితుల పిల్లలు కాదు అనేసి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకుని ఈ ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా మరి తగిన న్యాయం చేయాలనేసి మేమందరం సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ. ఏలేశ్వరంలో వైఎస్సీ లో పోయినటువంటి బాధితులు భూములు అలాగే ఇల్లు కోల్పోయినటువంటి పేదలు తాలూకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏలేశ్వరంలో చేరి వాళ్ళందరూ కూడా షాపుల్లోని అలాగే చిన్న చిన్న కొట్టుల్లోని హోటల్స్ లోని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ రోజున ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర సహాయం వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టేయగా వాళ్ళకి ఏ దారి లేక ఏలేశ్వరంలో బతుకుతా అద్దెలలో ఉంటా ఉన్నారు. ఆ క్రమంలో ఏలేశ్వరంలో ఉన్నటువంటి 9 ఎకరాల 19 సెంట్లు సర్వే నెంబర్ 80/1, 81/1, అలాగే 70/9
9x4 సర్వే నెంబర్లో 9 ఎకరాల 18 సెంట్లు సర్వే చేయించి గతంలో విశ్వేశ్వర ఆర్డీఓ గారు ఉన్నప్పుడు దీన్ని అంతా కూడా బయట పెట్టడం జరిగింది. అప్పుడు హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు వారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా వైఎస్సీ తాలూకు పిల్లలని చెప్తున్నారు వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇమ్మని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఫైనల్ ఆర్డర్ మొన్న 2002 ఫిబ్రవరి 14వ తేదీన మళ్ళా ఫైనల్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వైఎస్సీ భూమి చూపెట్టడం మానేసి ఆర్డీఓ గారు వాళ్ళు ఎంక్వైరీకని వచ్చి మళ్లీ పాత పద్ధతిలోనే గతంలో ఉన్నటువంటి వైఎస్సీ తాలూకు బాధితులు కాదని పాత రిపోర్ట్ను చూపిస్తూ వీళ్ళు కొత్తగా మేమేదో కొనుగోలు చేసి సెంటి ఇస్తాము ఇది గవర్నమెంట్ పాలసీ అని కథలు చెప్తా ఉన్నారు. మరి ఇది పేదలకి ఇవ్వాల్సినటువంటి 2 సెంట్ల స్థలాన్ని వైఎస్సీ తాలూకు పిల్లలకి ఇక్కడ మిగిలి భూమి ప్రభుత్వం అంది ఇవ్వటానికి వీళ్ళకి ఏంటి ఇబ్బంది అని హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము రెవెన్యూ అధికారులపై కంటెంప్ట్ కేసు వేసి వీళ్ళందరూ వైఎస్సీ తాలూకు పిల్లలు వీళ్ళందరూ పలనాపాలన లింగవారం కంబాలిపాలెం లక్కవరం మొక్కారావు కాలనీ అనేక ముంపుడు బాధిత మర్రివేడు గ్రామాలు జయన్నవరం గ్రామాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పరిశీలించి ఇవ్వకపోతే మేము కంటెంప్ట్ కోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఈ యొక్క టౌన్లో 1 సెంటు భూమి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తామంది ఈ సెంటు భూమిలోని ఏం కాపురం చేస్తారు. కానీ ఇక్కడ అందరూ కూడా వ్యవసాయ కూలీలు వాళ్ళకి గేదో మేకో కోడో ఏదో మేపుకోనా కూడా దారి లేనటువంటి ఒక చిన్న గది ఒక సెంటు స్థలంలో వాళ్ళు ఏం కట్టుకుని నివసిస్తారు అనేటువంటిది ఇక్కడ కోర్టు వారు కూడా అర్థం చేసుకుని చెప్పినప్పటికీ వాళ్ళు ధిక్కరించి ఈ యొక్క కోర్టు ఆర్డర్ ధిక్కర హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు ఆర్డర్ నిర్లక్ష్యం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కారం కేసు కింద నమోదు చేయాలి. వద్ది లాలి వ్యవసాయ కూలీల ఐచ్ఛిత వైఎస్సీ బాధితులైనటువంటి పిల్లలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్ ధిక్కరించినటువంటి వైఎస్సీ తాలూకు అధికారులపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఆర్డర్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్ ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏరియా తాలూకు పిల్లల కాదని రిపోర్ట్ రాసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వద్ది లాలి వ్యవసాయ కూలీల ఐచ్ఛిత స్థలాల పోరాట కమిటీ వర్దిల్లాలి. వద్ది లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వైఎస్సీ బాధితులు పిల్లలైన ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్ ధిక్కరించినటువంటి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వద్ది లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ వైఎస్సీ బాధితులు పిల్లలైనటువంటి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్లో 9 ఎకరాల 18 సెంట్లు వైఎస్సీ భూమి ఇవ్వాలని నిర్లక్ష్యం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రిపోర్టులు రాసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వైఎస్సీ పిల్లలపై తప్పుడు రిపోర్టు రాసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆర్డర్లను ఖచ్చితంగా అమలు చేయాలి. లాలి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ